हाई फ्रेंड्स, वेलकम टू निपुणागराज दि वॉइस ऑफ ट्रूथ। मेरे चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక్ మొహమాటానికి పోతే ఏమైపోతారో తెలుసా ప్రభాసు అంటూ హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండితులు। మనకు తెలుసు కదా, ఉన్న పలంగా బాహుబలి అనే సినిమాతో సడన్ గా భారీ స్టార్ అయిన హీరో ప్రభాస్। కానీ నిజానికి బాహుబలి ఇచ్చిన మైలేజ్ ని ప్రభాస్ సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి। రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు నేను చేస్తున్నా అన్నట్టు బాహుబలి తర్వాత సినిమాలు చేసి ఫ్లాప్లు డిజాస్టర్లు చవి చూశాడు। అసలు ప్రభాస్ లైనప్ చూస్తే ఎవరికైనా ఆందోళన కలగక మానదు, ఎందుకంటే బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత పిల్ల సుజీత్ తో సాహో అనే సినిమా తీసి పెద్ద డిజాస్టర్ చవి చూశాడు। ఇక ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన రాధేశ్యామ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్ట్రా డిజాస్టర్ అయ్యింది। సినిమా ఒక పెద్ద టార్చర్ అనుకుంటే అందులో ప్రభాస్ లుక్స్ ఇంకా కంగారు పెట్టాయి। ఇక దాని తర్వాత రిలీజ్ అయిన ఆదిపురుష్ అయితే నేషనల్ లెవెల్లో ట్రోల్ స్టఫ్ అయ్యిందనే చెప్పాలి। అసలు ప్రభాస్ తన కెరీర్ని ఎటు తీసుకుపోతున్నాడు అని భీమవరం లాంటి టౌన్స్లో ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు। ఇక అయ్యిందేదో అయ్యింది, అన్నిటికీ సమాధానం సలార్తో ఇస్తాడు అని ఆశగా వెయిట్ చేస్తున్నారు। ఈ సినిమా కూడా ప్రశాంత్ నీల్ మీద నమ్మకంతో ట్రేడ్లో బజ్ క్రియేట్ చేసింది, అందుకని దాన్ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ కనీ విని ఎరుగని రేట్స్ చెప్పడంతో బయ్యర్స్ అందరూ అంతైతే కష్టం ఇంతైతే ఓకే అంటూ నెగోషియేషన్కి దిగారు। దిల్ రాజు లాంటోడు కూడా నైజాం కోసం బేరాలు సాగించాడు, కానీ మేకర్స్ ఎక్కడా తగ్గలేదు। టీజర్ తర్వాత వాళ్ళే వస్తారులే అని డైనోసార్ అనే ఒక టీజర్ వదిలారు। అంతే, టీజర్ చూడగానే బయ్యర్స్ అందరూ పరుగో పరుగు। డిస్ట్రిబ్యూషన్లో చెయ్యి తిరిగిన దిల్ రాజు అంతటోడే బేరం లేదు గీరం లేదు అని సైడ్ అయిపోయాడు। కారణం టీజర్ అంతా సేమ్ టు సేమ్ కేజీఎఫ్ స్టఫ్లా ఉండడం। దీంతో బయ్యర్స్ లేక సెప్టెంబర్ 28న భారీ రేంజ్లో రిలీజ్ చేద్దామనుకున్న సలార్ని సడన్గా పోస్ట్పోన్ చేసేశారు। అలాగని ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా ఇప్పటికీ ఒక డేట్ కూడా చెప్పలేదు। ట్రేడ్ చెప్తున్న దాన్ని బట్టి ఎప్పుడు బిజినెస్ క్లోజ్ అయితే అప్పుడు వస్తుంది సలార్. కనీసం ఓటీటీ డీల్ కూడా క్లోజ్ చేసుకోలేకపోతుందంటే సలార్ పైన ట్రేడ్లో ఎంత అపనమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు। అలా ఏదో అవుతుందనుకున్న సలార్ సినిమా చివరికి ఏమీ కాలేదు। ఇలా నిరాశలో ఉంటున్న ఫ్యాన్స్కి ఇంకో పిడుగులాంటి వార్త, అదేమంటే ప్రెసిడెంట్ బాబు మంచు విష్ణుతో పాన్ ఇండియా ప్రభాస్ మల్టీ స్టారర్ చేస్తున్నాడని। ఆల్రెడీ బిగ్ గ్రేట్ డైరెక్టర్ మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అన్నందుకే నీళ్లు లేని బావి దగ్గరలో ఎక్కడుందా అని ఆరా తీశారు ఫ్యాన్స్। ఇక ఇప్పుడు మంచు బాబుతో మల్టీ స్టారర్ అనేసరికి నాసా వాళ్ళని అడుక్కునైనా సరే అంతరిక్షం పారిపోవాలని చూస్తున్నారు ఫ్యాన్స్। మరి అంతే కదా, ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్కి అల్ట్రా క్రేజ్ వస్తుంది, కానీ కొన్ని మాత్రం మెడ మీద కత్తి పెట్టినా కూడా చేయకూడదు, అందులో మంచువారి కాంబినేషన్ ఒకటి। మంచు హీరోలతో ఎంత డెడ్ షీప్లో సినిమా తీసినా కూడా అందులో 10% కూడా రికవర్ అవ్వదు, అది ఆడియన్స్లో వాళ్లకున్న క్రేజ్ అండ్ పుల్. కానీ ఉన్న పరిచయాల వల్ల వాళ్ళకి వీళ్ళకి గేలమేసి ఏదో నాలుగు రాళ్ళు తెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ట్రాప్లో పడితే ఇక అంతే. ఈ మధ్య 100 కోట్ల బడ్జెట్తో కన్నప్ప అనే భారీ పాన్ ఇండియా సినిమా తీస్తున్నా అని మంచు విష్ణు ఆర్భాటంగా ప్రకటించాడు. కోటి రూపాయల మార్కెట్ కూడా లేని మంచన్న 100 కోట్లు తనపై పెట్టేసుకొని సినిమా తీస్తున్నా అన్నప్పుడే అది పబ్లిసిటీ స్టంట్ అయ్యుంటుందని, నిజానికి 10 కోట్లలో ఏదైనా తీసేస్తున్నాడేమో అని అనుకున్నారు ట్రేడ్ పండితులు. దిమ్మిని బమ్మిని చేసే వాటిల్లో సిద్ధహస్తులైన మంచు హీరోలు ఈ కన్నప్పకి ఎలాగైనా మార్కెట్ చేసుకోవడానికి వేసిన ఎరలో ఫాఫం అమాయక ప్రభాస్ చిక్కుకున్నాడు. మొహమాటానికి పోతే ఏదో అయిపోతారు అని మన పూర్వీకులు చెప్పిన సామెతను కూడా పెడచవన పెట్టి మొహమాటానికి మంచు విష్ణు సినిమాలో మల్టీ స్టారర్ చేయడానికి ఒప్పుకున్నాడు. కనీసం హీరోయిన్ నుపుర్ సనూన్కి ఉన్న చాకిచక్యం కూడా ప్రభాస్కి లేకుండా పోయిందా అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఈ కన్నప్ప ఓపెనింగ్కి కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ హీరోయిన్ అని అనౌన్స్ చేసి ఆమెను వెంటబెట్టుకుని వచ్చి మీడియాకు కూడా చూపించాడు మంచు విష్ణు అన్న. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ నేను ఈ సినిమా సస్తే చేయను అని చెప్పి పారిపోయిందామె. ఈ విషయం మంచుబాబే ట్విట్టర్లో ధృవీకరించాడు. ఆమె డేట్స్ క్లాష్ అవుతుండడం వల్ల చేయలేకపోతోంది అని కవర్ చేసుకున్నాడు. కానీ నిజానికి ఆమె అంత బిజీ హీరోయిన్ కాదు అని అందరికీ తెలిసిన విషయమే. కేవలం మంచు హీరోతో సినిమా చేస్తే తర్వాత తన కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని ఆమె నో చెప్పేసింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అలాంటిది పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ అసలే హిట్ లేక సతమతమవుతున్న సందర్భంలో ఇలా మంచుబాబుతో మల్టీస్టారర్ చేయడానికి ఒప్పుకోవడం అంటే ఇక తన కెరీర్కి తానే ఎండ్ కార్డ్ వేసుకున్నట్టే అనేది సినిమా మేధావుల భావన కూడా. మంచు విష్ణు గత పాన్ ఇండియా సినిమాలైన మోసగాళ్ళు జిన్న కనీసం పోస్టర్లకు వాడిన మైదాపిండి ఖర్చులను కూడా రికవర్ చేయలేకపోయాయి. అలాంటి పుల్లున్న హీరోతో ప్రభాస్ లాంటోడు జతకట్టి ఏం చేయడానికి అనేది ఫ్యాన్స్ సూటి ప్రశ్న. కేవలం ప్రభాస్ పేరు అడ్డం పెట్టుకుని మార్కెట్ లేని తన సినిమాని మార్కెట్ చేసుకోవాలని చూస్తున్నాడు మంచన్న. దీనివల్ల ప్రభాస్ తన మార్కెట్ పోగొట్టుకోవడం తప్ప ఏం ఒరగదు అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.